సార్, ఈరోజు నా కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు 45 రోజులు అవుతుందేమో మహా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వినుకొండ వెళ్ళిపోయి అక్కడ అసలు ఎంత హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, అసలు వైసీపీ వాళ్ళు బతకనివ్వట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి, పోలవరం, ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మంతనాలని, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ చూస్తుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకపోగా కనీసం ఆలోచించకుండా ఇలా బురద జల్లడాన్ని ఎలా చూడాలి బాబు? జగన్ గారి గురించి తెలియంది ఎవరికి తెలియకుండా ఉంది. జగన్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు జగన్ నమ్మరు, ఏదో నమ్మిద్దామనే ఆలోచనతో చేస్తాడు. అస్సలు అతని యొక్క ఆలోచన కనుక మనుషుల యొక్క దీన్ని మనం మంచి చెడు అని ఆలోచించి మంచి కళ్ళు వచ్చి సానుభూతి చేస్తే అది ఎవరూ అబ్జెక్షన్ పెట్టేది కాదు. అక్కడ జరిగింది ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య హత్య. వాడిని సమర్థించుకొని నేను వెళ్ళి పరామర్శిస్తాను, నేను వెళ్ళి ఇచ్చేస్తాను అంటాము, అది ఒక అతని యొక్క నైజం. రౌడీ షీటర్ని పరామర్శించడం అనేది వాళ్ళు రోజు కొట్టుకుంటూ ఉంటారు, సత్తా ఉంటారు, బతుకుతూ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించ 14-15 ఏళ్ళ పిల్లాడిని నిలువున తగలబెడితే పోనీ జగన్ ఈ రౌడీ షీటర్ని చంపితే పని కట్టుకొని హెలికాప్టర్లు వేసుకొని బస్సులు వేసుకొని రావాల్సిన అవసరం ఉందా? పిన్నెలు అదే రౌడీ షీటర్లు అందరినీ పరామర్శించుకుంటా, ఇదే రౌడీ షీటర్లతో నేను రాజకీయం చేస్తాను, ఇదే రౌడీ షీటర్లతో రేపు మళ్ళీ గెలుస్తాను, రౌడీ షీటర్లే నాకు అవసరం, మిగతా సామాన్యమైన ప్రజానీకంతో నాకు అవసరం లేదు, ఈ రౌడీ షీటర్లు నాకు ఉంటే చాలు, రౌడీ షీటర్లు ఈ 5 సంవత్సరాలు బతకనియండి, నేను వాళ్ళతో నేను రేపు రాజకీయం చేసి. ఈ రోజున ప్రజలు నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి బాబు 5 ఏళ్ళు చూసాం చాలరా ఆయన పక్కన పెడితే అసలు మనం మళ్ళీ ఎందుకు మనల్ని వద్దన్నారు అనేది సమీక్షించుకోకుండా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు వల్ల మా వైసీపీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళని అనుగుదొక్కేస్తున్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఇదేనా? మరి ఆయన పరిపాలన ఏం జరిగిందంటారు? ఆయనకి సిగ్గు శరం ఉంటే అసలు కనపడకుండా వెళ్ళిపోవాలి, సిగ్గు లేదు కాబట్టి మేల్కొండ కూర్చోవాలి, మంచి చేసినప్పుడు సమర్థించాలి, మంచి లేనప్పుడు ప్రశ్నించాలి. అసలు 11 సీట్లు వచ్చి కూడా సిగ్గుచారం లేకుండా మంచి చేస్తున్నారు. ఇవాళ నేను కొన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ టైం, కేసరపల్లి నుంచి కంకిపాడు వెళ్దామని వెళ్తే ఆ రూట్లో బస్సులు వెళ్తానికి డ్రైవర్ దడుతున్నాడు ఆ గుంటల్లో దించడానికి ఏమైద్దో అని, లారీలాళ్ళు దడుస్తున్నారు. 5 ఏళ్లలో కనీసం ఒక డబ్బా థర్డ్ డబ్బా వేసింది లేదు, ఒక సిమెంట్ రోడ్డు మీద ఒక బొచ్చ సిమెంట్ వేసింది లేదు, మట్టి రోడ్ల మీద ఒకరు తట్ట మట్టి వేసింది లేదు. 11 సీట్లు కాదు, 1 సీట్ ఇచ్చినా ఆయన నైజం మార్చుకోడు. ఆయన ఏందో ఆయన చేయాల్సింది ఏందో, నేనే గొప్ప, నేనే ఇది, నేను అందరికి మంచి చేశాను మంచి చేశాను అంటాడు, ఏంటి ఆ మంచి అనే చెప్పడు. నిన్న అక్కడ 7 దగ్గర అక్కడికి వెళ్ళి కూడా నేను అప్పుడు ఆ డబ్బులు ఇచ్చాను కదా, ఈ డబ్బులు ఇచ్చాను కదా చంద్రబాబు ఇస్తున్నా అంటే నువ్వు రాజకీయం చేయడానికి వచ్చావా లేకపోతే పరామర్శించడానికి వచ్చావా అని ప్రజలు అడుగుతున్నారు బాబా. రాజకీయం చేయాలి, ఎవరి పార్టీ వాళ్ళు రాజకీయం చేసుకోవాలి, రాజకీయం చేయాలంటే చేసుకోవాలి. ఎందుకంటే ఏ పార్టీ ఆ పార్టీ నిలబెట్టుకోవడానికి ఎవరికి వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ఆయన వెళ్ళి నిన్న చెప్పి అసలు అంతా హత్యా రాజకీయాలు, నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నాడు, నమ్ముతారా? ఆయనకి ఆయనే నమ్మకం లేదు. వాళ్ళ ఎంపీలు గైర్హాజరు మీటింగ్ పెడితే, వాళ్ళు అక్కడికి పోతే మా నో మా మాటలేము రావు, వాళ్ళకి రావు, వాళ్ళు ఓరిని ఒక సీట్ ఇస్తారు కూర్చోవటం, గమ్ములు లేచి రావటం. వాళ్ళల్లో పలానవాడు నేను ఈ 5 సంవత్సరాల్లో నేను నెలేసి ఇదిగో ఈ సమస్య మీద నేను ప్రధానమంత్రిని కానీ స్పీకర్ దగ్గరికి పోయి నేను ఈ సమస్య ఉందని కేంద్ర మంత్రుల దగ్గర కానీ లేచి నుంచొని పార్లమెంట్లో ఒక మాట మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉండారా? అసలు జనాలు ఇప్పుడే కాదు, ఆయన ఎక్కింది 1 సంవత్సరం నుంచి నమ్మట్లా,
కానీ 4 సంవత్సరాలు ఓపిక పట్టి కూర్చున్నారు చేయలేక, ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయని. ఆ ఎన్నికలు వచ్చేదాకా మరి ఎదురు తిరిగిన నెల కొడుతున్నారు కాబట్టి ఆయనకి జిందాబాద్ కొట్టుకుంటా రేపు ఎలక్షన్ అనే దాకా కూడా జిందాబాద్ కొట్టుకుంటూ వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి అవకాశం దొరికినప్పుడు వీళ్ళకి అవకాశం దొరికింది. ఇప్పటికైనా తెలుసుకోవాలంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు తెలుసుకోవాలి అనే దానికి తెలుసుకునేవాడైతే ఈ 5 సంవత్సరాల అరాచక పాలన చేయడు మా తెలుసుకోలేడు. వాడి జీవితాంతం మారదు. మళ్ళీ ఆ కట్టెల్లో పోయేదో భూమిలో పోయేదాకా మారదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశాడో చూశారు జనాలు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏదో చేస్తే చెప్తే ఆయన చెప్పే ఎన్ని కూడా అసలు ఎవడు నమ్మడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ 2 నెలలు ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని ప్రభుత్వం మొత్తం కూడా వాళ్ళు నర్ణాలు పాడుతున్నారు. చంద్రబాబు ఏదో చేసిందే ఉంది. ఉద్యోగస్తులు కూడా అన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. మన సీఎంఏ వచ్చి పెన్షన్ ఇవ్వడం చూసారా బాబాయ్ మీరు? మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ పెన్షన్లు పంచారు చూసారా? రాజధాని ఆయనగా పంచింది, ఇక్కడ అట్టా పంచాడు తప్పు లేకుండా. ఇట్లా కదా ఉండాలి నాయకుడు అంటే ప్రజలు. వీడు వస్తే లాభం లేదు, ఈ తడు వస్తే అందరూ చచ్చిపోయేవాళ్ళు. అందుకంటే చేసేది ఇప్పుడు ఈ హత్యని ఆయన రాజకీయం చేసి హత్యా రాజకీయాలు అసలు వైసీపీ వాళ్ళ మా తెలుగుదేశం వాళ్ళ మీద నేస్తున్నాడు వాడు. అది జనాలకు తెలిసి అయితే అన్నీ తెలుసు. వాడు చేస్తే చేపించేది ఎవరు చేపించేది కూడా అట్లా చేస్తున్నాడు వాడు. ఇప్పుడు కూడా ఇంకా రావాలంటే వాడు అమ్మ పువ్వులు వస్తుంది మొత్తం మీద. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధి చెందుతుంటారా? అభివృద్ధి బాగా చెందిద్ది. రాగడు కూడా ఆయన ఉండగానే బ్రహ్మాండంగా అవన్నీ చేసింది ఆయనే కదా. రాగడ వీడు వచ్చి ఏం చేశాడు? ఏ రోడ్డు కూడా గోతులు ఇవన్నీ చేసిపోయాడు. అందుకే లేకపోతే ఎందుకు వేసేవాళ్ళు కాదు అటు మంచోడు అయితే. చివరిగా బాబాయ్, జగన్ ఎన్ని చేసినా ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇంకా జగన్ నమ్మరు ఇంకా లేదు. ఆ చరిత్ర అయిపోయింది.